ఆ మాజీ ఎమ్మెల్యే సన్యాసం స్వీకరించారు. రాజకీయాల్లో కురువృద్ధుడు కూడా అయినా ఆయన ఇప్పుడు రాజమండ్రిలో సన్యాసం స్వీకరించి స్వామీజీగా మారిపోయారు. ఆయనే కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే రాజకీయ కురువృద్ధుడైన డాక్టర్ వి శివరామకృష్ణారావు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డితో పలుమార్లు ఎన్నికల్లో తలపడి ఓసారి విజయం సాధించారు. రాజకీయాల నుండి వైదొలిగి సన్యాసం తీసుకున్న తర్వాత శివరామకృష్ణారావు శివరామానంద సరస్వతిగా మారారు. సరస్వతి అన్నది మీ సంప్రదాయం, మన సన్యాస సంప్రదాయం. స్వామి అన్నది టైటిల్, మిస్టర్ మిసెస్ అవ్వాల్సి టైటిల్ ఉంటుంది స్వామి. కాబట్టి మీ పేరైతే శివరామానంద సరస్వతి సంప్రదాయం. స్వామి అన్నది ఊరికే టైటిల్, స్వామి శివరామానంద సరస్వతి అది మీ పేరు. హే స్వామి శివరామానంద సరస్వతి శుభం భూయా. ఇప్పుడు మీ పేరు చాలా నిష్ట గలవాడము కనుక మీకు స్థిత ప్రజ్ఞ అనే నామధేయాన్ని ఇస్తున్నాను. పాత పేరు మర్చిపో, ఇదే పేరు. ఓకే, చూడండి పాస్పోర్ట్ అది దాని గురించి మీరు చింత చేయకండి, దాంట్లో మార్పులు ఏం చేయనక్కర్లేదు. నువ్వు చేసుకో, పాస్పోర్ట్లో మార్పులు చేసుకో. ఈ పేరు స్థిత ప్రజ్ఞ. ఓకే, సంప్రదాయం సరస్వతి, మన స్వరూపము ఆనందం. స్థితప్రజ్ఞుడు ఆనందంగా ఉంటాడు, స్థితప్రజ్ఞుడు దుఃఖించడు. ఏవో దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం ఉల్లాసంగా ఉంటాం. టైటిల్ స్వామి, స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి అది మీ పేరు. నువ్వు ఆ భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాలను కంఠస్థం చేసుకుంటావు, అది ఎప్పుడెప్పుడు గుర్తు చేసుకుంటాను. అంటే నేను అలా చేస్తూ ఉంటాను.